వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. యోబు గ్రంథం 22:28. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుంబరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. వెలుగైనటువంటి దేవుడు ఆయన ప్రేమ చొప్పున వెలుగు ప్రకాశింపచేయటానికి ఎన్నికలేనటువంటి మనలను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆయన నామము కలిగిన బిడలుగా నీ మార్గములలో చీకటి ఉండకుండులాగున నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లేఖనమంటుంది, నువ్వు దేనినైనా యోచన చేయగా అది స్థిరపరచబడును. అవును, ప్రేమ కలిగిన దేవుడు నీ పక్షంగా ఉంటూ నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రయత్నాలు సమస్తమును స్థిరపరచబడి నీ మార్గములో వెలుగుతో నింపబడటానికి దేవుడు నీతో పాటు కూడా ఉంటున్నాడు. నీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు అని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చీకట్లు మనలను కమ్ముకున్న నేపథ్యములో ఆయన సిద్ధపరచిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మనం ఎలాగూ స్వతంత్రించుకోవాలి అని దేవుడి ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ మీద, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వెలుగు నీ మీద ప్రసరింపబడాలి అంటే 4 పనులు మనము చేయాలి. మొదటిగా, నీవు సర్వశక్తిని వైపు తిరగవలసిన వానివిగా ఉన్నావు. లోకము వైపు, లోకాశల వైపు, మరి లోకములో ఉండే ప్రతి ఆకర్షణ వైపు పరుగులు పెడుతున్న నీ అడుగులు వాటిని సర్వశక్తిని వైపు మరల్చుకోవాలి. నీ మార్గములో, నీ తలంపులలో ఆయనకు అంగీకారము కానిటువంటివి ఒకవేళ అవి నీకు ఇష్టమైనా సరే అవి నీవు విడిచిపెట్టాలి. మనసు ఆయన వైపు తిప్పుకొని నువ్వు సిద్ధపడాలి. 2, నీ గుడారములో దుర్మార్గత ఉన్నట్లయితే దాన్ని తొలగించాలి. నీ హృదయములు, నీ జీవితములు, నీ గృహములు ఆయనకు అంగీకారము కానిటువంటివి దుర్మార్గతతో కూడిన కార్యాలు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టాలి. 3, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకోవాలి. దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయములో భద్రపరుచుకున్నాను అంటాడు. వాక్యము జీవము గనుక దానిని మనం పొంది ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయములో జీవము కలిగిన ఆయన మాటలకు స్థానం ఉంటే వెలుగైనటువంటి ఆ వాక్యానికి నీ హృదయములో స్థానం ఉంటే నీ హృదయములు, నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి కూడా తొలగించబడుతుంది. 4, ఆయనతో సహవాసము చేసేవారముగా ఉండాలి. ఆయనతో సహవాసం నీకు సమాధానము కలుగు చేస్తుందని లేఖనం మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయం నువ్వెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు కూర్చుండుట, నీవు లేచుట ఎరిగిన దేవుడు, నీ మార్గాలు, నువ్వు నడుచు మార్గాలు ఎరిగినటువంటి దేవుడు, ఏ ఒక్కరూ తప్పిపోకూడదని ఆశపడే దేవుడు, నిన్ను ప్రేమించి నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డావని నీకు గుర్తు చేస్తూ ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకుని, నిబ్బరము కలిగి,
నీ మనస్సు సిద్ధపరచుకొని ఆయన వైపు తిరగటానికి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడదాం. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోయని దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, నీ ప్రతి సమస్యకు పరిష్కారం చేయగలిగినటువంటి దేవుడు, నీ ప్రతి చీకటిని తొలగించి నీ మార్గముల మీద, నీ సమస్తము మీద ఆయన వెలుగు ప్రకాశింపు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రకారమైన దీవెని స్వతంత్రించుకున్నలాగిన ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మా జీవితం ప్రయాణములో అనేకమైన చీకట్లు మమ్మలను కమ్ముకున్నాయి, అనేకమైన ఆందోళనలు మమ్మలను ఆవరించి ఉన్నాయి. మార్గము గమ్యము ఎరగనటువంటి రీతిలో ప్రభా భారభరితమైన ప్రయాణం మాది కొనసాగుతూ ఉంది. ఇవదీకాల సమయం మా మార్గాలు ఎరిగిన దేవుడువు, మా అడుగులు స్థిరపరచి దేవుడువు, మా మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేస్తానని నువ్విచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతో ఆదరణ కలిగి ప్రభా ఆశ కలిగిని తట్టు చూస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని, మీరు సిద్ధపరిచిన మార్గంలో నడుస్తూ వెలుగు సంబంధులమై నీ కొరకు సాక్షులుగా ఉండేలాగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.